ఈ వ్యవసాయం లోపట డాక్టర్ చోహాన్ క్యూ కొరియాకు సంబంధించినటువంటి ఒక ఆయన ఏం చెప్పారంటే ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఈ యొక్క మొక్కని గాని పంటని గాని ఒక స్త్రీతో పోల్చడం జరిగింది ఒక స్త్రీతోటి స్త్రీ అంటే లేడీస్ ఆడవారితో పోల్చడం జరిగింది ఎందుకు పోల్చిండు ఏంటిది అంటే విషయం ఏంటిది అని అంటే మనిషి యొక్క చరిత్ర లోపట గాని జీవిత విధానం లోపట రకరకాల స్టేజులు ఉంటాయి బాల్యము యవ్వనము వృద్ధాప్యము అంటే తెలుసు కదా బాల్యం అంటే చిన్నతనం చిన్న పిల్లలతనం యవ్వనం అంటే పొరలు ఏమంటుందో మన నాటు భాషల యుక్త వయసు స్వర వయసు ఇంకోటి ఏదో అంటాం కదా ఒక 20-25 వయసు లోపట వృద్ధాప్యం అంటే 60-70 సంవత్సరాలు దాటిన ఇప్పుడు పొర నా వయసున్నోనికి 70 సంవత్సరాల వయసున్నోనికి తేడా ఉంటుంది కదా మరి ఇప్పుడు 2 సంవత్సరం పొరడానికి తేడా ఉంది కదా ఇప్పుడు ఆడు తినే తిండి వేరే నేను తినే తిండి వేరే 70 సంవత్సరాల వాళ్ళు తినే తిండి వేరే ఉంటుంది కదా ఇక్కడ కూడా సేమ్ వ్యత్యాసాలు 3 దశలు ఉంటాయి బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఆయన ఒక స్త్రీతోటి ఎందుకు పోల్చాడు ఒక వ్యవస్థ ఎట్లుంటుంది మొక్క యొక్క సైకాలజీ మొక్కకి ఏ విధంగా ఎందుకు దీంతోటి పోల్చడం జరిగింది అంటే ఇక్కడ గ్రోతింగ్ స్టేజ్ దీంట్లో రకాల దశలు ఉంటాయి ఫస్ట్ గ్రోతింగ్ స్టేజ్ ఒక దశకు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి పుట్టిన తర్వాత ఒక 12, 13, 15 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయి యుక్త వయసుకు వస్తుంది ఓకేనా ఆ యుక్త వయసుకు వచ్చినప్పుడు ఆమె యొక్క శరీరంలో అనేది మార్పులు జరుగుతాయి అప్పుడు ఏం చేస్తాము ఆ టైం లోపల మన తెలంగాణలో ఉండేటువంటి ఒక సాంప్రదాయ కుడుకలు పెడతాం కుడుకలు అంటే తెలుసు కదా కొబ్బరి చెక్కలు కొబ్బరి అన్నీ పెడతా ఉంటారు ఆ కొబ్బరి ఎందుకు పెడతారు తెలుసా ఐరన్ పడ్డానికి బ్లడ్ పోతూ ఉంటుంది కనుక బ్లడ్ పడ్డానికి కొబ్బరి పెడతా ఉంటాము ఇది ముఖ్యంగా ఇదేం తినేమంటాం బెల్లము నువ్వులు అప్పుడు ఫుడ్ మారింది కదా ఇప్పటిదాకా పెట్టలేగా మారిందా ఫుడ్ మారింది కదా జాగ్రత్తలు మారినాయి కదా అది పర్లేదు మళ్ళీ అనిపించదు ఫుడ్ మారింది కదా అంత మారింది కదా సో అది తర్వాత అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఏమైంది ప్రెగ్నెంట్ అయింది అంటే ప్రెగ్నెంట్ అవ్వడం అంటే కడుపైంది ఓకేనా సో కడుపైన తర్వాత ఏమవుతుంది అప్పటి వరకు అమ్మాయి తిన్న ఆహారం అట్లే ఉంటుందా వేరే మారుతుందా షెడ్యూల్ మారుతుంది కదా అప్పటి వరకు మామూలుగా తిండే పెడతారా లేదు మనం ఇప్పుడు అంటే కోడిగుడ్లని పాలు అని ఆకుకూరలు కానీ ఇంకోటో కొన్ని పెట్టరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపుతోటి ఉన్నప్పుడు కొన్ని తినకూడదమ్మా పైత్యం చేస్తుందో లేకపోతే ఇంగో పోతుందో అని కొన్ని పదార్థాలు పెట్టరు కొన్ని బలమైన ఆహారం పెడతాం అవునా పెడదాం లేదా తర్వాత ఏమవుతుంది డెలివరీ అయిపోయిన తర్వాత ఈ బలమైన ఫుడ్ పెడతారా పథ్యం అంటారు పథ్యం చేపిస్తారు మొత్తం అంతా ఏ నువ్వేది తిన్నా కానీ నీ కొడుకుకి ఇబ్బంది అవుతుంది నువ్వు తినకూడని తిన్నావు అనుకో ఆడికి ఏమవుతుంది మళ్ళీ మోషన్ అవుతుంది తల్లి ఏం తిన్నా కానీ ఏం వేషాలు వేసినా కానీ కొడుకు చెప్తాడు అనమాట అన్నీ ఓకే సో ఇక్కడ పథ్యాలు మారుస్తూ ఉంటాం ఈ యొక్క స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ మామూలుగా ఇక్కడ 3 రకాల వ్యవస్థలు అంటే ఇక్కడ కూడా మొక్క కూడా ఏంటిది అంటే ఒక బాల్యం నుంచి పెరిగిన తర్వాత ఇక్కడ ఒక యవ్వనంకి వస్తుంది పూత పుయ్యడము అంటే ఇక్కడ మెచ్యూరిటీ రావటము కాయ ఇవన్నీ ఏర్పడటము ప్రెగ్నెన్సీగా ఉన్నట్టు తర్వాత పండు బయటికి వెళ్ళడము పండు రావడం కాయ రావడం ఇవన్నీ రావడం డెలివరీ జరగడం 3 దశలు ఇక్కడ ఒక్కొక్క స్టేజ్ లోపల ఒక్కో రకమైన పోషకము అవసరం పడతా ఉంటుంది ఫస్ట్ చిన్న ఉదాహరణకి మనం వరి పంటనే తీసుకుందాం ఇక్కడ ఓకేనా వరి పంటనే తీసుకుంటే ఏందయ్యా అంటే ఫస్ట్ వరి పంట 120 రోజులు ఉంది సామి మనకి ఇక్కడ వరి యొక్క దశను తీసుకుందాం వరి పంట 120 రోజులు ఉంది వరి పంట 120 రోజులు ఉన్నప్పుడు ఫస్ట్ ఎన్ని రోజులకి పుట్టకొస్తుంది చెప్పండి బాగా ఎప్పటిదాకా పెరుగుతుంది ఎన్ని రోజులు పెరుగుతుంది దుబ్బులు నాటేసిన ఈరోజు నాటేసిన తర్వాత ఎన్ని రోజులు దుబ్బులకు మొదలవుతాయి దుబ్బులు ఎన్ని రోజులకు మొదలైతే స్టార్ట్ అయితే ఎన్ని రోజులకు ఆగిపోతాయి చెప్పండి మీరు పెట్టిన 15 రోజుల స్టార్ట్ అయ్యే ఎన్ని రోజులు ఉంటుంది 40 రోజులు 45 రోజుల వరకు దుబ్బులు చేస్తుంది
120 రోజులే తర్వాత దుబ్బులు పెట్టిన తర్వాత మొక్క ఎన్ని రోజుల దాకా పెరుగుతది పొట్టకు వచ్చేంత వరకు హైట్ పెరుగుతది అవునా పొట్టకు వచ్చిన తర్వాత పెరుగుతదా మొక్క గ్రోత్ ఉంటదా కంకి వచ్చినాక వస్తదా కోత కోసేటప్పుడు పెరుగుతదా పెరుగుదు సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆ ఎత్తు పెరగడం ఆగిపోద్ది ఉన్న చిన్న చిన్న అంత మార్పు ఉండదన్నమాట సేమ్ ఓకే ఓకే సో 20 సంవత్సరాల తర్వాత మనకి ఏమవుతుంది అంటే పెరుగుదల అనేది ఉంటుంది ఇక్కడ కూడా గ్రోతింగ్ స్టేజ్ అంటాం మొక్క యొక్క పెరుగుదల దశ రెండోది పూత దశ పిండ దశ కాయ దశ ఇక్కడ పొట్టకు రావడం ఫ్లవరింగ్ వస్తుంది కదా వరి పొట్టకు వస్తుంది కదా పొట్టకు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఏంటది ఏనిన తర్వాత గింజ ఏర్పడుతుంది ఇదే అన్నమాట మొక్కకుండే తర్వాత కంకి వస్తుంది కంకి కోసి ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి అవసరం పడుతుంది ఒక్కొక్క రకమైనటువంటి ఒక పోషకాలు అవసరం పడతాయి ఏ మొక్క అయినండి మీకు ప్రతి మొక్కకి ఇదే అది టమాటా గానిండి కూరగాయలు గానిండి కందులు గానిండి మినుములు గానిండి పెసర్లు గానిండి మామిడి గాని అరటి గాని ఏదైనా గాని ఇదే దశ మూడు దశలు ఉంటాయి ఈ మూడు దశల్లో మూడు రకాలుగా మనం ప్రవర్తన చేయాలి చిన్న పిల్లంతోటి మాట్లాడే పద్ధతి వేరు ఉంటది పెద్ద పిల్లంతోటి మాట్లాడేది ఉంటది వయసులో పెద్దవాళ్ళతోటి మాట్లాడేది వేరే ఉంటది గుడిలో పంతులతోటి మాట్లాడే పద్ధతి వేరు ఉంటది దోస్తులతో మాట్లాడేది వేరు ఉంటది పద్ధతి ఇక్కడ కూడా ఈ పద్ధతులు ఎట్లా వేరు వేరుగా ఉన్నాయో ఇక్కడ కూడా మొక్కని కూడా మనం మూడు మూడు నాలుగు దశలు ఉన్నప్పుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా మనం వాటితోటి ప్రవర్తన చేయాలి ఒక్కొక్క రకం న్యూట్రిషన్స్ ఇవ్వాలి పోషకాలు ఇవ్వాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.